ప్రమాణ స్వీకారం ఈ వరకు ఎలర్ట్ గా ఉండండి సార్ కంటి మీద రెప్ప కూడా వేయడానికి వీల్లేదు సార్ సార్ ఏంట్రా ఐజీ గారు రమ్మంటున్నారు సార్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆడు రమ్మంటే నేను రావాలా నెవర్ నువ్వు ఆగు సార్ నేనే వస్తాను అండ్ విసుగు చేసుకున్నాను సార్ 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 మెట్లు ఇటు సార్ నలుగు నడిచే దారిలో నేను నడవను నా దారి రహదారి ఇలా రా గుడ్ మార్నింగ్ సార్ సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆయన వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేయండి మనం బ్లాక్ చేసేది ఎందుకు ప్రత్యేకంగా మన సిటీనే ట్రాఫిక్ జామ్ సిటీ కదా ఇటు చూస్తావేంట్రా అటు చూడు చింత అయ్యా సారీ సార్ ఆ కుక్క ఎక్కడ ఏది హచ్చి కుక్క బొచ్చు కుక్క బొచ్చు కుక్క కాదు పిచ్చి కుక్క మీలాంటి పిచ్చికి పెళ్ళిన ఎవడ డిపార్ట్మెంట్ లో తీసుకో నువ్వే కదా గిరి ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు పొరం పోకులా తిరుగుతున్నావు 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు ఏం పనికి వస్తావు ఆ వివరాలన్నీ ఇప్పుడు కావాలా వెళ్ళి ఆ డాగ్ స్క్వాడ్ వచ్చిందో లేదో చూడు చూడ ఆ కుక్క నుంచు అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ బాబు అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ అంటున్నావు అదేనో పెళ్లి కొడుకేంట్రా ఏంట్రా నవగ్రహాలు శనిగ్రహంలో ఆ ఫేస్ ఏంట్రా సెల్యూట్ చేయి వదిన చేసాను కదా సార్ నిన్ను కదా నిన్ను నిన్ను నేను నీకు పిల్లనిచ్చిన మావగాని రా నీకు సెల్యూట్ చేయటం ఏంటి నాకు పిల్లని ఎప్పుడు ఇచ్చావు బావా నీకు కాదురా నీకు నీకు నేను డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టాలు కాలు పట్టించుకోను ఐ డోంట్ కేర్ డ్యూటీలో లేనప్పుడు చుట్టాలు విని పట్టించుకో కాళ్ళు కడిగిన చేతులతో సెల్యూట్ చేయడానికి అంత ప్రిస్టేజ్ ఎందుకురా ఓన్లే బావా వసు దేవుడు అంత తోడే గాడిద కళ్ళు పట్టు అంటే మీ ఉద్దేశం మా గురుగారు గాడిదేనే కదా గాడిద గురించి మీకు ఏం తెలుసు గాడిద పెంపుడు జంతు నువ్వు నోర్మై నువ్వు నోర్మై ఏదో డీటెయిల్స్ వెళ్తున్నావు వాళ్ళే వల్లలేదు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు సెల్యూట్ చేయి ఏదో దోమలు దొల్తున్నట్టు ఇలాంటి ఏంట్రా సరిగ్గా చేయటం తెలియదా సరిగ్గా చేయి సరిగ్గా చేయి కుదురుతురా వీడి చేత రోజు ఒక గంట సెల్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నాకు చేయమను ఓకే సార్ డ్యూటీ చేయమను ఓకే సార్ వినబడిందిగా సెర్చ్ ఓకే సార్ చేయండి చేయండి రా వెనక్కి చూడండి చూడండి సెర్చ్ చేయమంది నన్ను కాదురా బిల్డింగ్ ని కాల్ ది డాగ్ అర్జున్ ఎందుకు అరుస్తుందిరా అదేం అరవటం లేదురా నేను సెల్యూట్ చేయమంటోంది బొచ్చులో కుక్కకి నేను సెల్యూట్ చేయాలా బొచ్చులోది నేను అసలు చేయను వారు మీ పై ఆఫీసర్ అయినా సరే చేయను సార్ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది ఎందుకు వచ్చింది కూడా వారు సెల్యూట్ చేశాను సార్ ఏమే నాతోనే సెల్యూట్ చేయించుకుంటావే నీ అంత చూస్తానే కమా అరే డిపార్ట్మెంట్ కే కాదు క్యాప్ కూడా బొక్కలున్నాయే ఆ పది మీట్లో మాత్రం కోరుకో ఈ నా కలుపు తొక్కడు నీకెందుకురా నీకెందుకురా ఏదో బాగుడు ఆశీర్వదించండి మామయ్య గారు ఎవరా నీకు మామయ్య నోర్మల్స్ బయటపో ఓకే అటు సూర్యుడు ఇటు పడిచిన ఇటు సూర్యుడు అటు పొడిచిన ఆరు నూరైనా నూరు ఆరైనా నువ్వు నన్ను పొడిచిన నేను నిన్ను పొడిచిన ఈ జన్మలో గడప తొక్కడు వెళ్ళిపో ముందు అంతేనా అంతే వీడి
ఇది కొంపల దూరేంటి? జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్యం చేసి మళ్ళీ నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలని ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్నె దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. వెళ్ళండి, ఓకే సార్. వెతకండి. దొరికిపోయారా రే? అయిపోయాం. నాకేం అక్కర్లేదు. ఎవడు ఏమిటలేదు సార్? అప్పుడే వచ్చేసారేంట్రా? ఎప్పుడు ఇచ్చేసారు సార్? ఏమి ఇచ్చాడ్రా? హ్యాండ్ ఇస్తాడ్రా వాడు? మీరు వెళ్ళి జీప్ తీసారండి, వెళ్ళండి. ఏ అర్జున్, స్టాప్! ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు చెప్తుంది. ఇది గంగూలి గొంతులో ఉండే ఆడది మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిన ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు? చాలా వరసరా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? అరే నువ్వా గంగూలీగడు? అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పక. ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పిన నన్ను అంటావు, నాకు తెలుసు. ఈ చింతామణి అంటావురా, నీ సగ తేలుస్తాను. అబ్బా బొక్క నా కుక్క, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. ఏమండి, అత్తిల్ సతీబాబు ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పాడండి. ఇల్లు అంటే ఆడి ఇల్లాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాను. చెప్పు తెగుద్ది, దొంగలు పడతారేమోనని ఇల్లు జాగ్రత్తగా చూడమన్నారు. ఈ చింతకాయల చింతామణి బతికుండగా ఈ రెయిన్బో రెసిడెన్సీ లో దూరి దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటది? ఇవే మన ఓబ్రాపురం మైన్స్. టాక్సీ, ఆర్మీ హాస్పిటల్ కి వస్తావా? హే షీ, వేర్ ఇస్ ద 12 సి? 12 ఫ్లోర్. ఓకే. Who are you? I am 36 Chambala Shalin, Manipur, 12 C owner. Hey Bhagwan, क्या लिफ्ट कर दिया! सॉरी सर, सॉरी सर, सत्ता मर गया रे, और एक बैंड से उड़ कोड़ा हो चुका था, मिस्टर संतकाय, तेरा क्या मिस्टर संतकाय? ये ड्रा, तंदर का रेंट बांध तो बैठा रे, बांबा, 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 बांबे लिट्टे पैलेस, ये में, ये में. ఫ్లాట్ లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యా? ఏం చేస్తున్నావే? టీవీ తేవడానికి కాస్త సాయపడ్డాయి. టీవీ తగలయ్యా, అది పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. పిల్లలు పోతే మళ్ళీ నేను కనిసావులేనే. అబ్బా పిల్లలు ఎలాగోలా నేను కనిపెడతానులేండి. కొంచెం ఎత్తుకోరా, ఎత్తుకోండి. నన్ను కాదు, మా తాతయ్య. వీణ ఇక్కడే వదిలేసే, కట్టుకొచ్చాను మిగులుద్ది. ఇక్కడ నుంచి దూకానంటే డైరెక్ట్ గా పైకి పోతాను. హే భగవాన్, క్యా ఫిట్ కడదియా ఐడియా. ముందు పెట్టు, వెనకో పెట్టు, ఐడియా ఇస్ వెరీ గుడ్. జై బోలో శాండ్విచ్ మసా. అంబులెన్స్! సిన్సియర్టీ తగలయ్యా, డ్యూటీ కోసం లింగి మీదేసుకొచ్చేస్తున్నాడు. సల్యూట్ సార్! ఒరే ఓరి, నీ సల్యూట్ తగలే, త్వరగా పదరా బాంబు. ఇక్కడ కూడా బాంబా? ఇక్కడ కూడా బాంబు అంటే ఏంట్రా? నువ్వే కదరా బాంబు నడిచావు. బాంబు ఉందా నరిసిందా? ఆర్ఎంఎం హాస్పిటల్ లో. ఆర్ఎంఎం హాస్పిటల్? పోలీసు వాళ్ళు కొడితే కేసు అవుతుందండి. అది కాదు రంగరాయికి, నేను వెళ్ళు. థ్యాంక్స్. అటు కాదురా, ఇటు. ఓ షిట్, డాక్స్ కొడుతున్నాళ్ళు. మీరు
నువ్వు నిజం పోలీసా ఉత్తు పోలీసా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఎస్ ఎలా కనబడుతున్నావు? అలాగే ఫిక్స్ అవ్వు బాగే. ఏ నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనే రా. పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి కూప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన మీరు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిన ధైర్యం మీకుంది ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదరా పబ్లిక్ గా పర్సు కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రాబావా. సారీ ఎస్ సార్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చాలా సేపు అయింది వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏపీఎస్ కమ్మా. పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే. ఐఎమ్ ఎ ఫ్రీలాన్సర్ ఎస్. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకురాలేదు బా. బా మళ్ళీ బావంటే. సారీ ఎస్ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో నువ్వెక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలగలుతున్నావు. నేను ముందే ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావుకి తెలిస్తే బాగుదరా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడు ఏమన్నాడు తెలుసా సార్? మా బావు పొట్టుడు, ఆడికి పట్టుంది, ఆడే పీకుతాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్పారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నా చెప్పా. బాబా నీకు దండం పెడతాను బావా, సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. అమ్మా ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అటుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఈ వదలలేను. అమ్మా వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఇటు చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. గుడ్ మార్నింగ్. ఏంటి రిపోర్టింగ్ సార్? టైం ఎంత? 9:65 సార్. అదే 10:05 సార్. రిపోర్టింగ్ ఎంత టైంకి? 10:00 సార్. అవుట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇది నా అంబిషన్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సారీ సార్, 5 నిమిషాలు లేట్గా వచ్చానని బయటకు గెంటేస్తున్నారు సార్, కైండ్లీ కన్సిడర్ మై సార్. సార్ ఇతను సెలెక్షన్కే లేట్గా వచ్చాడు, ఉద్యోగానికి ఏం పనికి వస్తాడు సార్? ఎవడొస్తున్నాడు అయ్యా కరెక్ట్ అయ్యానికి? సారీ నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 రాసుకోండి సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను నేను కొలుస్తాను కదా. ఓహో 200 225 రాసుకో. నువ్వు రా రా బావా. నా ముద్దులో బావా. ఓహో రివెంజ్ వద్దు బావా. అంత ముద్దొస్తున్నానా నాన్న? అవును బావా. ఇద్దరు పైకి 1995 ఉద్యోగాలు రావురా, ఎదురుగా కనపడుతుంది చూడు పోలు. ఆ పోల్ను పట్టుకుని పైకెక్కి టాప్ టచ్ చేసి కిందకి రా, నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే పక్కా. వెళ్ళిపోయాడా? చారి గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు. వచ్చేస్తుందంట ఉద్యోగం? ఏంటంటే వచ్చేది, 5 కేజీలు నూనె రాసాం, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాడతాడు. వాడి పొంద ఉద్యోగమా మట్టే. హలో హలో మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? అని చూసుకో. ఆపో. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తగ్గుద్ది. నీ అడిగింది హాస్పిటల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని. అతను అడిగితే చెప్తాడు, నాకేం తెలుసు అండి. యూస్లెస్ కదా సార్. ది ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ ఇంటెన్సిఫైడ్ సార్. బట్ సార్ సార్ తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు, అటు అటు. కాపో సార్, ఇదంతా ప్లాన్ చేసింది టెర్రరిస్టులు సార్. అటెంప్ట్ ఫెయిల్ అవడంతో ఈ పాటికి వాళ్ళందరూ దేశం వదిలి పారిపోయి ఉంటారు సార్. సిగ్గులేదు అలా మాట్లాడడానికి. సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జున, తమిళ అర్జున. నీ బోంద అర్జున్ హాస్పిటల్లో నేరస్తులను చూసిన మన డిపార్ట్మెంట్ డాగ్.
అదొక్కటే వాళ్ళని గుర్తుపట్టగలదు. అది లేదు కదా సార్, ఇప్పుడు బ్యాడ్ లక్, మన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది కదా సార్. ఇజ్ ఇట్? లేదు సార్, అర్జున్ ఇప్పుడు. అదే నేను అంటున్నా సార్, లేదు సార్, అర్జున్ ఇప్పుడు రికవరీ చాలా యాక్టివ్ గా ఉంది. మరి ఇంకే మిస్టర్ చింత, వెంటనే వెళ్ళి ఆ కుక్కని తెచ్చాయి. ఏంటి సార్, కుక్క పేరు చెప్పగానే మిస్టర్ చింత కుక్కని తెచ్చాయి కుక్కని తెచ్చాయి అంటారు? నేను కుక్కలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? మరి అసలు ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు బాగలేదు సార్. మొన్న బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు దెబ్బలు తగిలే కదా, అది పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతుంది. పైగా దాన్ని పిచ్చోడు పెంచుకుంటున్నాడు. ఆ పిచ్చోడు ఇతను బాంబర్దే సార్, ఆయనకి పడదు సార్. చెప్పవా నువ్వు డీటెయిల్స్ చెప్పు, దా ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు కానీ సార్, ప్యాకాటే బాంబర్దే సార్. అవసరం అనుకుంటే డ్యూటీ కోసం ఎవడు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమే సార్. అంటే నీ ప్రాణం ఇవ్వను? ఆ ప్రాణాలు ఇస్తే కిక్కే ఉంది సార్. మీలాంటి ప్రాణాలు ఇచ్చారనుకో పబ్లిసిటీ వస్తుంది సార్. మా ప్రాణాలు తీక కుక్క తీసురా. అది అది తోకాడిస్తే కత్తిరిస్తా. బామ్మర్ది చేతిలో కుక్క చావు చచ్చిన అక్క మొగుడు. లేని తీసి చదవక్కర్లేదు. అర్జున్ ఎక్కడ? కృష్ణుని అడుగు. కృష్ణుని అడగాలంట సార్? ఎక్కడ వెళ్దాం? అరే అమ్మో, దీనిలో వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళరా, దీని కింద పడితే వెళ్తారా? అరే బామ్మర్ది, మర్యాదగా చెప్పు, కుక్క ఎక్కడ ఉంది? నాతో మాట్లాడుతూనే ఉంది. అమ్మ మాట్లాడుతుందా నీతోటి? అంటే నన్ను చింతకాయల చింతామండి పట్టుకొని కుక్క అంటావురా? ఊరుకోండి, కుక్క అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఈడవడరా, ఈ గెటప్ ఏంటి? నువ్వేంట్రా, నీ కౌంటర్ ఏంట్రా? నేను కౌంటర్ అంటాను, నేను మౌన వ్రతంలో ఉంటాను. మౌన వ్రతంలో ఉన్నావా? మరి మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందిరా మౌన వ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడకపోతే? యూస్లెస్ ఫెలో. బామ్మర్ది, మర్యాదగా నీ కుక్క నాకు అప్పచెప్పు. ఎన్నిసార్లు చెప్పాను దాన్ని కుక్క అని పిలవద్దని? కుక్కని కుక్కని పిలవకపోతే మమ్మై కాన్ అని పిలుస్తారా? అయినా నీ బోర్డు పర్మిషన్ ఎవడ కావాలరా? ఆ కుక్కని కుక్క లాక్కెళ్తా, ఎవడంటే వస్తాడో చూస్తా. నా పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకెళ్లేంత దమ్ము ఉందా? అంటే దమ్ము నాకు లేకపోవచ్చు, మా డిపార్ట్మెంట్ ఉంది. అరే ఉత్తరం చూపించరా. ఓకే సార్. ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. తూర్పు పడమర కూడా చెప్పరా? ఓకే సార్, చెప్పు. నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. వెళ్ళు. అర్జున్, దున్న పోతులా బలిసింది, ఏం పెట్టి పెంచుతున్నారో దీన్ని? నన్ను చూసి సరిస్తుంది ఏంటి? నేను మీకు ఆర్డర్స్ ఇవ్వాలి కానీ మీరు నాకు ఆర్డర్స్ ఇవ్వకూడదురా. బామ్మర్ది, నీకు దండం పెడతాను కానీ ఈ కుక్కని మళ్ళీ కుక్క అంటావు? అదే, ఈ అర్జున్ గారిని నాతో పాటు పంపించు బావా, లేకపోతే డిపార్ట్మెంట్ లో నా బతుకు కుక్కలు చింపిన యూనిఫామ్ అవద్దు బావా. అలా రాదారికి, నీకోసం కాకపోయినా డిపార్ట్మెంట్ మీద గౌరవం కొద్ది ఒప్పుకుంటున్నాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.